ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 7 ఏళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ హత్య స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై చిన్నారి మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి దీప్తిశ్రీని అపహరించి సవతి తల్లి శాంతికుమారే అని నానమ్మ ఆరోపించింది. అయితే గతంలోనూ సవతి తల్లి శాంతికుమారి 2 సార్లు దీప్తిశ్రీపై అమానుష్యంగా దాడి చేసిందని కన్నీరు మున్నీరుగా విలపించింది. తన కొడుకు మొదటి భార్య చనిపోవడంతో శాంతికుమారి అనే మహిళను 2వ వివాహం చేసుకున్నాడని దీప్తిశ్రీ నానమ్మ తెలిపింది. అయితే పెళ్లైన దగ్గర నుంచి దీప్తిశ్రీని శాంతికుమారి వేధిస్తుందని చిన్నారి నానమ్మ ఆరోపిస్తుంది. అయితే ఆమె ఫిర్యాదుతో సవతి తల్లి శాంతికుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో ఆమె నేరం అంగీకరించినట్లుగా తెలుస్తుంది. దీప్తిశ్రీని చంపేశానని శాంతికుమారి పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం. దీప్తిశ్రీ గొంతు నిలిమి ఉప్పటేరులోనే పడేసినట్లుగా శాంతికుమారి పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే జగన్నాథపురం నేతాజీ మున్సిపల్ స్కూల్కి సవతి తల్లి శాంతికుమారిని పోలీసులు తీసుకువచ్చారు. శుక్రవారం స్కూల్ నుంచి దీప్తిశ్రీని తీసుకెళ్లింది సవతి తల్లేనా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీశారు. స్కూల్ విద్యార్థులు వృద్ధాశ్రమంలో వారితో కూడా ఐడెంటిఫికేషన్ నిర్వహించారు. దీప్తిశ్రీ సవతి తల్లి శాంతికుమారిని తోటి విద్యార్థులు గుర్తుపట్టారు. దీంతో దీప్తిశ్రీని అపహరించింది సవతి తల్లి అని శాంతికుమార్ అని పోలీసులు నిర్ధారించారు. లంచ్ అవర్లో వచ్చారట. మేము 12:45 వరకు ఎక్కడే ఉన్నాం. అక్కడి నుంచి వాష్ ఏరియాకి నేను వెళ్ళొచ్చేలోపు మా అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి ఈ పాప బయటకు వచ్చింది. వాళ్ళ తల్లి తీసుకెళ్ళిపోయింది, స్టెప్ మదరు. ఇక తర్వాత మిస్సింగ్ అని చెప్పని 4:15కి తెలిసి అంతా వెతకడం మొదలుపెట్టాం. పోలీసు వారి సహాయంతో తెలిసింది నిన్న స్టెప్ మదరే దీనికి కారణం అనేటువంటిది. దాని మీద ఇక్కడికి వచ్చి ఐడెంటిఫికేషన్ చేయించారు. పిల్లలు చెప్పడం జరిగింది. అది జరిగింది 6 డేస్ అవుతుందండి, ఓన్లీ 6 డేస్. అది వాళ్ళ ఫాదరే తీసుకొచ్చి చేర్చారు. ఆమె మాకు తెలియదు అసలు ఎవరో. ఆమె వచ్చి ఆ పిల్ల మా అమ్మ వచ్చింది అని చెప్పి చెప్పడంతో బయటకు వెళ్ళింది అన్నమాట. ఇక ఆల్మోస్ట్ ఆల్ మా అందరు వచ్చినప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి ఇక ఆ బేసిస్లోనే వెళ్ళింది. బ్యాగ్ ఎక్కడే ఉండిపోయింది. తర్వాత మాకు 4 గుంపావుకు తెలిసింది వాళ్ళ మిస్ అయింది ఇలా విషయం అని చెప్పి వాళ్ళ ఫాదర్. ఇక అక్కడి నుంచి వెళ్ళి కేసు పెట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే 1 టౌన్ పోలీసు వారు చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసి క్లూ కనుక్కున్నారు. ఆమె తీసుకురావడం జరిగింది మాకు.